ఎన్కౌంటర్లో మరి భద్రాది కొత్తగూడెం నుంచి ఉన్నటువంటి ఇద్దరు యువకులు దాదాపుగా ఆదివాసీ గిరిజనులాగానే ఉంది. వారిద్దరు కూడా మన ములుగు నియోజకవర్గంలో ఎన్కౌంటర్ జరిగిందని పోలీసు అధికారులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ గారు అనేక మాయమాటలు చెప్పి ఆ రోజు జరుగుతున్నటువంటి అంశాల మీద స్పందించి తెలంగాణ వస్తే ఎన్కౌంటర్ లేనటువంటి తెలంగాణను మేము సృష్టిస్తాం, అదేవిధంగా మా తెలంగాణకు ప్రైడ్ లక్ష్మణరావు అంటే ముప్పాల లక్ష్మణరావు తెలంగాణకే గర్వకారణం, మావోయిస్ట్ ఎజెండానే మా ఎజెండా అని రకరకాల మాయమాటలు చెప్పి అధికారానికి వచ్చినాక 3 రోజులకే మన మురుగు దగ్గర శృతిని అదేవిధంగా విద్యాసాగర్ని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ఇద్దరు యువకులు మరి చనిపోయినటువంటి పరిస్థితి చూస్తే ఆంధ్ర పాలకులు ఆ రోజు ఎన్కౌంటర్ చేశారంటే మనం అందరం వ్యతిరేకించడం, కానీ ఈరోజు తెలంగాణ పాలకుడిగా చెప్పబడుతున్నటువంటి ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వారి ఎజెండానే మా ఎజెండానని ఊరూర నెత్తిన పెట్టుకొని ఎజెండా గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మరి వారి ఆధ్వర్యంలో ఇవాళ ఈ రకంగా ఎన్కౌంటర్లు జరగడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏజెన్సీ ప్రాంతాలన్నీ కూడా భయోత్పాతంలో భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితి, ఎవరు కూడా అటు నుంచి కానీ ఇటు నుంచి కానీ శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే మరి ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా ఉండగలుగుతారు. కాబట్టి ఇట్లాంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలో ముందుకెళ్లే విధంగా అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని, అదేవిధంగా మావోయిస్ట్ పార్టీ కూడా ఎక్కడ కూడా వేరే ఎట్లా అంటే ప్రజాప్రతినిధులను లేకుంటే వేరే వ్యక్తులను దాడులు చేసి ఎవరున్నా కూడా ప్రజలు ఖచ్చితంగా తప్పు చేసినటువంటి వాళ్ళ మీద ప్రజలు తిరగబడతారు. కాబట్టి ఎవరు వ్యక్తిగతంగా తీసుకొని దాన్ని ఇట్లాంటి సమస్యలు రాకుండా ఉంటే, ఎందుకంటే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాలలో గత కొన్ని రోజులుగా భయోత్పాతంతో బతుకుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించకుండా మీరు ఏదైతే ఉద్యమ కాలంలో మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దొరికినటువంటి వాళ్ళను అరెస్ట్ చేయొచ్చు, శిక్షించవచ్చు. కానీ ఇట్లా ఎన్కౌంటర్స్ జరగకుండా పూర్తిగా ప్రభుత్వం శాంతియుతంగా ముందుకెళ్లాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం, కామెంట్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.